రాష్ట్రంలో అనేకమైనటువంటి శాఖలను నిర్వహించి దళిత బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మనందరి ప్రియతమ దళిత నాయకుడు దామోదర రాజనరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. థాంక్యూ సంపత్. కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నేతలకు అగ్రనేతలకు మీడియా మిత్రులకు మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను. చేతులు జోడించి ఈ నాటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఉత్సాహము మీ యొక్క పటిమ మీ యొక్క పట్టుదల చూస్తుంటే కాంగ్రెస్ కు మళ్ళీ తిరిగి పునర్వైభవము రాబోతుందని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మొట్టమొదట గత 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నడిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతము రాష్ట్రము కావాలని చెప్పి 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటము తెలంగాణ పోరాటము ఆత్మగౌరవంతో కూడిన పోరాటము తెలంగాణ పా పోరాటము స్వయం పాలన కొరకు పోరాటము తెలంగాణ రావడం అంటే ఆశామాషి కాదు తెలంగాణ నిర్ణయం అంటే ఆశామాషి కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆనాడు 2009 బహిరంగ సభలో కరీంనగర్లో ఆనాడు సోనియా గాంధీ గారు మాటిచ్చి తెలంగాణకు మేము సరైన సమయంలో న్యాయం చేస్తామని చెప్పి తెలంగాణకు న్యాయం చేసిన ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీది సోనియా గాంధీ అనే విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి తెలుసు తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెప్పి, అయినా పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట నిలబెట్టుకునే సత్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. నష్టపోతున్నా తెలంగాణకు న్యాయం చేయాలనుకున్నది న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ. ఎలాంటి తెలంగాణ కలగన్నాం మనము? స్వేచ్ఛతో కూడిన తెలంగాణ, ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ, మన హక్కులు, మన ఉద్యోగాలు, మన నిధులు. కానీ గత 7 సంవత్సరాలలో మన అమాయకత్వము, మన అతి విశ్వాసము ఈరోజు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా నష్టము చేసింది. మనం కలలో ఊహించలేదు ఒక కుటుంబ పాలన వస్తుందని చెప్పేసి. కానీ తెలంగాణ ఆనాడు కానీ ఈరోజు కానీ రేపు కానీ తెలంగాణ భవిష్యత్తు నిర్ణయం చేసేది తెలంగాణ యువతనే. కనుక తెలంగాణ యువత ఈరోజు మళ్ళీ ఇంకో ఉద్యమానికి తెరలేపాలే, ఖచ్చితంగా ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని నమ్ముకున్నది చాలా మటుకు ఈ మధ్యకాలంలో మనం వింటున్నాము. అరే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గత 60 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 70 సంవత్సరాలు అని చెప్పి చరిత్రలోకి పోకుండా 4 అంశాలు చెప్తాను. ఈ మధ్య కాలంలో మనకు కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చినప్పుడు 30 కోట్ల పేద కుటుంబాలకు బాసటగా నిలుచున్నది, ఆర్థిక సహాయం చేసింది, పని కల్పించిన చట్టము అంటే పనికి ఆహార పథకము ఆ చట్టాన్ని తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది. ఇంతకుముందు అన్నట్టు రాబోయే 2.5 సంవత్సరాలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నము నడుము బిగించాలి. స్వేచ్ఛతోటి ఆత్మగౌరవంతో సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే దిశగా పారదర్శకతో కూడిన ప్రభుత్వం మనకు కావాలి. ఆ ప్రభుత్వం వస్తుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోటి. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా కానీ చివరకు కాంగ్రెస్ ఐక్యంగా ఉండి ఈరోజు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి
రేపొదన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పోరాడి ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పోరాడి కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హే ఎవరీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.